ప్రముఖ యాంకర్ రవి గురించి తెలియని తెలుగు టీవీ ప్రేక్షకుడు ఉన్నాడంటే అతిశయోక్తి కాదు. అంతగా గత కొంతకాలంగా తన యాంకరింగ్ ద్వారా పాపులర్ అయ్యాడు రవి. కానీ రవి వ్యక్తిగత విషయాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. యాంకర్ లాస్య తనకు పెళ్లైన తర్వాత ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూలో అప్పట్లో మాట్లాడుతూ రవికి ఎప్పుడో పెళ్లయిందనే విషయాన్ని బయటపెట్టింది. లాస్య ఈ విషయం చెప్పిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో యాంకర్ రవి పెళ్లికి సంబంధించి, అతని భార్యకు సంబంధించి కొన్ని ఫోటోలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. 2 సంవత్సరాల క్రితం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయమై రవిని కొన్ని ఇంటర్వ్యూలతో పాటు రవి లైవ్ చాట్లోకి వచ్చినప్పుడు అడిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆయా సందర్భాలలో తన పెళ్లి విషయానికి సంబంధించిన ప్రశ్న అడిగినప్పుడు దాటవేసే ధోరణిలో వ్యవహరించాడు రవి. తన పెళ్లి విషయానికి సంబంధించి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు అనే విషయం చాలా మందికి అర్థమైంది. మరేమైందో ఏమో తెలియదు, కానీ ఈ విషయం జరిగిన దాదాపు 2 సంవత్సరాల తరువాత 2019 ఫిబ్రవరి 3వ తారీఖున ఆదివారం రోజున తన కుటుంబానికి సంబంధించి ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు రవి. తనకు ఒక కుటుంబం ఉందని తెలియజేస్తూ రవి తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు. ఒక విజయవంతమైన వ్యక్తిగా ఉండటం కంటే కూడా ఒక కుటుంబ మనిషిగా ఉండటం తనకు ఎక్కువ ఇష్టం అని చెప్పుకొచ్చాడు. తన భార్య పేరు నిత్య సక్సేనా అని, తన కూతురు పేరు వియా అని, ఆమె వయస్సు ప్రస్తుతం 3 సంవత్సరాలని తెలియజేశాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, లాస్య ఆరోపణలు చేసినప్పుడు బయటకు వచ్చిన ఫోటోలో ఉన్న మహిళ, ఇప్పుడు ఈమె నా భార్య అని రవి చెబుతున్న మహిళ, ఇద్దరూ ఒక్కరే కావడం గమనార్హం. రవి పోస్ట్ చేసిన అంశాలను చూసి చాలా మంది ప్రేక్షకులు అభిమానులు షాక్ అయ్యారు. ఇన్ని రోజులు రవి ఎందుకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాడు, ఎందుకు దాచిపెట్టాడు, ఎందుకు ఎప్పుడూ బయటపెట్టలేదు, ఎందుకు ఎప్పుడు ఎంత అడిగినా బయటపెట్టలేదు, ఈ విషయాన్ని ఇప్పుడే ఎందుకు బయటపెట్టాడు అనే అంశం మాత్రం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయాలన్నింటికీ యాంకర్ రవి ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.